టీఎస్ఎల్ బ్యాబీ ఈరోజు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అభ్యర్థులందరూ మార్నింగ్ 4:30 కానీ 4:30 వరకు అక్కడ లైన్లో నిల్చుంటే ఎంటర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టెంట్ కింద టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ అయిపోతుంది. బయోమెట్రిక్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు ఇంకో మన ఫిజికల్ ఎఫిషియన్సీ మెజర్మెంట్ టెస్ట్ పంపిస్తారు. ఆ మెజర్మెంట్ టెస్ట్లో చెస్ట్ హైట్ చెస్ట్ కొలిసిన తర్వాత మళ్ళీ మనకు 800 ఈవెంట్స్ కోసం చెస్ట్ ట్రాక్ ఇస్తారు. ట్రాక్ తీసుకొని వెళ్ళిన తర్వాత ట్రాక్ పైనకి వెళ్ళిన తర్వాత జాకెట్ వేసుకొని 800 ఈవెంట్స్ కొట్టాలి. 800 ఈవెంట్స్ తర్వాత మిగిలిన ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ లాస్ట్కి 100 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. 100 ఈవెంట్స్ మార్నింగ్ 12 ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. ప్రింట్అవుట్స్ కూడా డౌన్లోడ్ వేసుకోమని చెప్పారు. ఈవెంట్స్ అయితే మంచిగా 800 ఫస్ట్ పెట్టిరా తర్వాత పెట్టిరా? 800 ఫస్ట్ పెట్టారు. ఈరోజు నుంచి 800 ఫస్ట్ పెట్టారు. మిగిలిన ఈవెంట్స్ బ్యాచ్కి ఎంతమంది? బ్యాచ్కి 30 మంది ఉన్నారు. 30 మంది అంటే 6 మెంబర్స్ని ఇడిచిపెడతారు. 6 మెంబర్స్ అంటే 5 బ్యాచెస్ చేస్తారు. 5 బ్యాచెస్లో 6 మెంబర్స్ని ఇడిచిపెడతారు. 100 కూడా సేమ్ అంతే, 6 మెంబర్స్ వాళ్ళతో కండక్ట్ చేస్తారు. బయోమెట్రిక్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బయోమెట్రిక్ మామూలుగానే ఉంది. ఇప్పుడు మన ఎగ్జామ్కి వెళ్తాం కదా, మన ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ ఎట్లా అట్లనే. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ ఇండెక్స్ తర్వాత రైట్ ఇండెక్స్ ఉంది. ఎన్ని గంటలకు అయిపోయినాయి మొత్తం ఈవెంట్స్? మొత్తం 12:30 వరకు అయిపోయినాయి. ఎన్ని గంటలకు వెళ్ళావు మార్నింగ్? మార్నింగ్ 4:30 వెళ్ళాను. 4:30 వెళ్తే నేను అయిపోయే వరకు 12:30 అయిపోయింది. 12:30 అయిపోయింది. ఓకే, అన్ని క్వాలిఫై అయిపోయినావు? అన్ని క్వాలిఫై అయినాయి. మొత్తం క్వాలిఫై అయింది ఇచ్చిరా లిస్ట్? మీకు లిస్ట్ ఇవ్వలేదు. 5:30 రమ్మన్నారు. 5:30 రమ్మన్నా తర్వాత మళ్ళీ డౌన్లోడ్ వేసుకొని నెట్లో పెడతాం. టీఎస్ఎల్పి ఎల్బిఆర్బి సైట్లో పెడతాం, డౌన్లోడ్ వేసుకోరని చెప్పారు. మైపాల్ మీ పేరు? అది సార్ మైపాల్. ఓకే.